ओम नमो वेंकटेशाय वेलकम टू वराह विलाक्स तिरुमल तिरुपति देवस्थानम टीटीडी लेटेस्ट अपडेट्स को स्वागतम। टीटीडी पालक मंडली अलागे टीटीडी बोर्ड एप्रिल 30वीं तारीखन समावेशमै चाला कीलक निर्णयालनैते तीसुकोवडम जरिगिंदी। सो अंदुलो फस्ट वच्चेसी स्लाटेड सर्वदर्शनम टोकन्लनु पुनरुद्धरिंचि त्वरलोने भक्तुलकु टाइम स्लाटेड టోకెన్లను కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది। అలాగే టికెట్ లేకుండా ఎవరైతే తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో వారికి కూడా దర్శన భాగ్యం కల్పిస్తామని చెప్పేసి చెప్పడం జరిగిందండి। అలాగే సెకండ్ వచ్చేసి ఎవరైతే భక్తులు నడక మార్గం ద్వారా అంటే అలిపిరి మెట్ల మార్గం ద్వారా కానీ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కానీ తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలనుకుంటున్నారో సో వారందరికీ మునుపటిలాగానే దివ్యదర్శనం టోకెన్లు అయితే కేటాయించడం జరుగుతుందని చెప్పేసి టీటీడీ వారు నిర్ణయం తీసుకోవడం జరిగిందండి। ఇక మూడో పాయింట్ వచ్చేసి మొన్న పట్ట వర్షాల కారణంగా శ్రీవారి మెట్ల మార్గం చాలా వరకు దెబ్బతిన్నది కదండి। సో యుద్ధ ప్రాతిపదికన టీటీడీ వారు వాటి యొక్క పునరుద్ధరణ పనులు అయితే చేశారండి। సో ఆ యొక్క శ్రీవారి మెట్టు మార్గాన్ని మే 5వ తారీఖు నుంచి పునరుద్ధరింపజేస్తామని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి। అలాగే తిరుపతిలో ఏవైతే ఫ్లైఓవర్స్ శ్రీనివాస సేతు అనే ఫ్లైఓవర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క ఫ్లైఓవర్స్ కడుతున్నారండి, దానికి 100 కోట్ల రూపాయల వరకు ఒక విరాళాలు కేటాయించేసి వాటిని యుద్ధ ప్రాతిపదికన ఆ యొక్క కంప్లీట్గా ఆ యొక్క ఫ్లైఓవర్ని రెడీ చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి। ఈ విషయాలన్నింటినీ మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరిగిందండి। సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి। సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారు మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంతమంది శ్రీవారి భక్తులకు రీచ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు వారికి వర్చువల్గా ఇండైరెక్ట్గా మీరు వారికి తెలియజేసి మీరు వారికి హెల్ప్ చేసిన వారు అవుతారండి। సో ఇప్పుడు మనము ముందుగా వివరాల్లోకి వెళ్దామండి। సో అందులో మొదటగా వచ్చేసి స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లను పునరుద్ధరించి త్వరలోనే భక్తులకు టైం స్లాటెడ్ టోకెన్లను కేటాయించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగిందండి। సో మొన్న భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడం వలన ఈ టైం స్లాటెడ్ టోకెన్స్ని అయితే నిలిపివేసేసి అందరినీ టికెట్స్ ఉన్నా లేకున్నా అందరికీ స్వామివారి దర్శనంని కలిగిస్తున్నారండి టీటీడీ వారు। సో అది కాకుండా స్లాటెడ్ సర్వదర్శనాన్ని తిరిగి పునరుద్ధరించాలని అంటే ఈరోజు ఎవరైతే తిరుపతికి వెళ్ళారో వారికి ఈరోజు టికెట్స్ ఇచ్చేసి రేపు ఉదయాన 11కి 12కి మీకు దర్శనం అవుతుందని చెప్పేసి ఒక స్లాటెడ్ టైంని అయితే మనకి అలొకేట్ చేసి శ్రీవారి భక్తుల్ని ఆ స్లాటెడ్ టైంలోనే మనల్ని క్యూ లైన్స్లోకి అలొకేట్ చేసేసి స్వామివారి దర్శనం కల్పిస్తున్నారండి। సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు టికెట్స్ మనకి తీసుకున్న వెంటనే మనకి ఏ టైము ఏ రోజు ఏ టైంలో మనకి దర్శనం ఉందో మనం ఆ టైంలో కరెక్ట్గా క్యూ లైన్ దగ్గరికి వెళ్ళంగానే మనకి వాళ్ళు రిలీజ్ చేస్తారండి। కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనకి చాలా వరకు టైం సేవ్ అవుతుంది, మనం ఎక్కడైతే తిరుపతిలో కానీ తిరుమలలో కానీ ఉన్న దేవాలయాలని దర్శించుకోవడానికి మనకు ఒక కంప్లీట్ పిక్చర్ అయితే తయారవుతుందండి। అలాగే ఎవరైతే భక్తులు చాలా సందేహాలు ఉంటాయి కదండి, ఈ స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు దొరకకపోతే మేము ఏం చేయాలి అని చెప్పేసి, అప్పుడు మీరు టికెట్ లేకపోయినా మీరు తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చండి। కాకపోతే ఎవరైతే టికెట్ లేకుండా తిరుమలకు వెళ్తారో సో వారికి కొంచెం ఎక్కువ సమయం పట్టచ్చండి స్వామివారి దర్శనానికి, ఎందుకంటే వాళ్ళని షెడ్లలో ఉంచి తర్వాత వాళ్ళని ఒకసారిగా వదులుతారు కానీ కొంచెం టైం పడుతుందండి దానికైతే। అలాగే రెండో పాయింట్ వచ్చేసి నడక మార్గం ద్వారా తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే వారికి మునపటిలాగే మనకి అలిపిరి దగ్గర అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళినప్పుడు మనకి మధ్యలో దివ్య దర్శనం టోకెన్లను కేటాయించామండి। సో ఎవరైతే భక్తులు నడుచుకుంటూ తిరుమలకు వెళ్ళే వారికి కొంచెం తొందరగా దర్శనం అవ్వడానికి ఈ యొక్క దివ్య దర్శనం టోకెన్లను మనకి టికెట్స్ మధ్యలో అయితే అలొకేట్ చేసేవారండి, వాటిని కూడా తిరిగి పునరుద్ధరింపజేయాలని చెప్పేసి టీటీడీ వారు ఈ యొక్క మంచి నిర్ణయాన్ని తీసుకోవడం అయితే జరిగిందండి। అలాగే మూడో పాయింట్ వచ్చేసి మొన్న పడ్డ అనగా మా అక్టోబర్ నవంబర్ సమయంలో పడ్డ భారీ వర్షాల కారణంగా ఏదైతే శ్రీవారి మెట్టు మార్గం పూర్తిగా దెబ్బతిన్నింది కదండి, సో దానికి సంబంధించి టీటీడీ వారు యుద్ధ ప్రాతిపదికన ఈ మార్గాన్ని ఎలాగైనా తొందరగా చాలా తొందరగా రెడీ చేయాలనే ఉద్దేశంతో వారు యుద్ధ ప్రాతిపదికన పనులను ప్రారంభించేసి
మొత్తం కంప్లీట్గా ఆ యొక్క మరమ్మతుల్ని అలాగే కొత్త వైభవాన్ని తీసుకురావడం అయితే మొత్తం చేసేసారండి. కాకపోతే మే 5వ తారీఖు నుండి ఈ యొక్క శ్రీవారి మెట్ల మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చి భక్తులను అనుమతిస్తామని చెప్పేసి టీటీడీ వారు చాలా మంచి నిర్ణయం అయితే తీసుకున్నారండి. సో ఇది చాలా తొందరగా టీటీడీ వారు కంప్లీట్ చేశారని కూడా చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మెట్ల మార్గం అంటే మనకి తెలిసింది కదండి, మనకి ఆ యొక్క మెట్లకు సంబంధించినటువంటి రాళ్ళు అయితేనేమి, మిగిలిన దానికి సంబంధించినటువంటి ముడిసరుకు ఏదైనా ఏదైతేనేమి మనకి ఇప్పుడు ఆ యొక్క కొండల్లో తీసుకెళ్ళి ఆ యొక్క దెబ్బతిన్న ప్రదేశాలకు తీసుకెళ్ళి తిరిగి వాటికి పూర్వవైభవం తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం అండి. సో అది చాలా తొందరగానే కంప్లీట్ చేశారు. అలాగే 4వ పాయింట్ వచ్చేసి తిరుమలలో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్ మనం చూస్తూనే ఉంటాం కదండి, శ్రీనివాసం సత్రం మనకి చూసే ఉంటాము. శ్రీనివాసం ఆ సత్రం దగ్గర నుంచి మనకు స్టార్ట్ అయ్యి ఆ ఫ్లైఓవర్ని మొత్తం కంప్లీట్ అయితే అయ్యిందండి. ఇంకా సమ్ పోర్షన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. దానికి సంబంధించినటువంటి టీటీడీ వారు నిధులను అయితే రిలీజ్ చేసి యుద్ధ ప్రాతిపదికన అది కూడా ఆ ఫ్లైఓవర్స్ కంప్లీట్గా తిరుపతి మొత్తం తీసుకురావాలని చెప్పేసి వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన దానికి సంబంధించిన నిధులను కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో ఇది మనకి చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. తిరుమలకు 3వ మెట్టు మార్గం కూడా ఉండాలని చెప్పేసి టీటీడీ వారు ఏదైతే ఇంతకుముందు నిర్ణయం తీసుకున్నారు కదండి, సో ఆ టీటీడీ వారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం వచ్చేసి ఇంకా దానికి ఎటువంటి కార్యాచరణ జరగలేదండి. యాక్చువల్గా అయితే కడప జిల్లా నుంచి ఆ యొక్క 3వ మెట్టు మార్గం స్టార్ట్ అవ్వాలని చెప్పేసి టీటీడీ వారు నిర్ణయం తీసుకున్నారండి. దానికి అన్నమయ్య మార్గం అని చెప్పేసి కూడా ఆ నేమ్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేశారండి. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతానికి రాలేదు, మీకు వచ్చిన వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. ఇవండి ఇవాళ అప్డేట్స్. అలాగే నిన్నటి రోజున అనగా ఏప్రిల్ 30వ తారీఖున స్వామివారిని మొత్తం ఎంతమంది దర్శించుకున్నారు, అలాగే ఎంతమంది తలనీలాలు సమర్పించుకున్నారు, అలాగే ఎంతమంది వెంగమాంబ అన్నదాన సత్రంలో ఈ యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించారని చెప్పేసి మనం ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకుందామండి. ఇక్కడ చూసారంటే టోటల్ పిలిగ్రమ్స్ హూ హ్యాడ్ దర్శన్, అనగా 30వ తారీఖున మొత్తం ఎంతమంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శించుకున్నారంటే 75,000 మంది దర్శించుకున్నారని చెప్పేసి ఇక్కడ మనకి టీటీడీ వారి కౌంట్ అయితే ఇవ్వడం జరిగిందండి. అలాగే ఎంతమంది తలనీలాలు అర్పించుకున్నారంటే 31,116 మంది అయితే తలనీలాలు అనగా గుండ్లు చేయించుకున్నారండి. సో హుండీ కానుకలు ఎంత వచ్చాయంటే 3.59 కోట్ల రూపాయలు అయితే వచ్చిందని చెప్పేసి చూడొచ్చండి. సో ఎంతమంది భక్తులు కంపార్ట్మెంట్స్లోనంటే 9 కంపార్ట్మెంట్స్లో మొత్తం భక్తులు అయితే వేచి ఉన్నారండి. యాక్చువల్గా సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుందండి. అదే ఎవరైతే శీఘ్ర దర్శనం లేదా 300 రూపాయల టికెట్తో స్వామివారిని దర్శించుకుంటున్నారో వారికి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందని చెప్పేసి ఈ మనకి టీటీడీ వారు వారి యొక్క అఫీషియల్ న్యూస్ పోర్టల్లో ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇవ్వండి ఇవాళకి అప్డేట్స్. సో ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో దయచేసి మీరందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా షేర్ చేసి ఎంతమంది శ్రీవారి భక్తులకి ఈ వీడియో రీచ్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని మీరు వర్చువల్గా వారికి తెలియజేసిన వారు అవుతారండి, అలాగే మీరు వారికి ఇండైరెక్ట్గా హెల్ప్ చేసిన వారు కూడా అవుతారండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని మన వీడియోస్ని చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి నా మనవి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. గుడ్ డే, బాయ్ బాయ్.